మదనపల్లిలో జరిగిన మినీ మహానాడు బహిరంగ సభ కలికిరిలో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరున కృతజ్ఞతలని టీడీపీ రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు। రాష్ట్రంలో పెరిగిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో బాదుడే బాదుడు ప్రారంభించారు। వెంటనే ఇంటింటికి వైసీపీ కార్యక్రమం చేపట్టి గడిచిన 3 సంవత్సరాలలో పతకాల పేరుతో ప్రతి కుటుంబానికి ఎంత సొమ్మును ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేసిన వైసీపీ అధిక పన్నులు విధించి ప్రజలపై భారం మోపి వారి దగ్గర నుండి వసూలు చేసిన డబ్బులో కేవలం 25% డబ్బును తిరిగి వారికే ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించింటే 8 సంవత్సరాల తరువాత వైసీపీ ప్లీనరీ అంటూ మొదలు పెట్టారు। జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకు అప్రతిష్టకరమైన పరిపాలనకు పరాకాష్ఠ ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నవే। ప్రస్తుతం రాష్ట్రంలో సామంతరాజుల పరిపాలన కొనసాగుతుంది। ప్రజలు అన్ని గమనిస్తున్నారు। త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారు। అప్రమత్తం చేయాలని మరి వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకునేటివి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు। ఇందుకోసం పెరిగిన ధరలపైన ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా పనిచేస్తుంది అని తెలియజేయడం కోసం మేము బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టే భయపడి వాళ్ళు ఇంటింటికి మన ప్రభుత్వం అని చెప్పి ఏదో ఒక కరపత్రం తీసుకొని నీకు ఇంత డబ్బు ఇచ్చినాము నీకు 2 ఏళ్లలో ఇంత ఇచ్చినాము 3 ఏళ్లలో ఇంత ఇచ్చినాము అని చెప్పి ప్రయత్నం చేసినారు। ఇది ఎంత భయంకరమైన అబద్ధం అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు కొట్టేసిన డబ్బులో కేవలం పావుల భాగం మట్టుకే తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది। ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు। ఇవో పక్క మేము ఎప్పుడైతే మహానాడు కార్యక్రమాలు పెట్టుకున్నామో భయపడి 8 సంవత్సరాల తర్వాత ప్లీనరీ ఒకటి పెట్టుకున్నారు। ఈ ప్లీనరీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు అప్రతిష్టమైన ఈ పరిపాలనకు పరాకాష్ట ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగానే ప్లీనరీ కార్యక్రమం పెట్టుకున్నాడు తప్పనిచ్చి ఇక్కడ ఏమీ స్పెషల్గా ఆయన కొత్తగా చేసేది ఏమీ లేవు। ప్రజలకు ఇచ్చిన హామీలే ఇంతవరకు నెరవేర్చలేదు। అబద్ధాలు తప్పనిచ్చి నిజం లేదు। పరిపాలన పక్క లేదు। సామంతరాజ్యం ఏర్పాటు చేసి ప్రజలను ప్రభుత్వానికి దగ్గర కాకుండా సామంతుల రాజ్యం దగ్గరికి ఈ ప్రజలను తీసుకుపోయే ప్రయత్నం చేసిన దురదృష్టకరమైన పరిపాలన ఇది। ఇటువంటి పరిపాలన వ్యతిరేకిస్తున్న ప్రజలు 3 సంవత్సరాల్లో ఈరోజు నరకం చూస్తున్నారు। రాబోయే 1.5 సంవత్సరం కూడా ఈ నరకాన్ని ఆరోపించే శక్తి ఆ భగవంతుడు వీళ్ళకు ప్రసాదించాల్సిందిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా 2024లో పట్టం కడతారు।